బూతులో మాజీ మంత్రి కొడాలి నానికి మాజీ ఎమ్మెల్యే అయ్యే రోజులు దగ్గరకొచ్చాయా? అధిష్టానం ఆనందం కోసం అకృత్యాలకైనా పాల్పడతారా? నోరు తెరిస్తే నీచమైన భాష తప్ప ఇంకేమి రాదా? ప్రజానాయకుడు పవన్ విమర్శించే స్థాయి కొడాలికుందా? కొడాలి నాని బూతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గాడు, వాడు, వీడు, బ్రోకర్, వేస్ట్ గాడు, వెధవ, లుచ్చ, అబ్బో, ఇవన్నీ షాంపిల్స్ మాత్రమే. మీడియాలో రాయలేని, చెప్పలేని మరెన్నో బూతులు మాట్లాడడానికి ఆయనకి ఏమాత్రం మొహమాటం ఉండదు. ఆయన ప్రెస్ మీట్కు వెళ్లాలంటేనే మహిళా జర్నలిస్టులు భయపడే పరిస్థితి. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన టార్గెట్ ఒకటే, చంద్రబాబును, లోకేష్ను, టీడీపీని బండ బూతులు తిట్టడం, తద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలనుకోవడం. బూతుల స్పెషలిస్టుగా ముద్రపడ్డ గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిని ఏపీ రాజకీయాల్లో బూతు మాటల సంస్కృతికి ఆజ్యం పోసిన నేతగా చెప్పుకుంటారు. ఆయన నోరు తెరిచాడంటే చాలు, మనమందరం చెవులు మూసుకోవాల్సింది. బాధ్యతయుతమైన పదవిలో ఉంది, బరితెగించి బూతులు మాట్లాడడం కరెక్టు కాదేమో అన్న ఆలోచన ఆయనకు అస్సలుండదు. అయితే కొడాలి నాని వ్యవహారం శృతి మించిపోయింది. కాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో తీవ్ర మనోవేదనలో ఉన్న బాబు కుటుంబానికి మద్దతుగా పలువురు ప్రతిపక్ష నేతలు బాబు శ్రేయభిలాషులు వారి కుటుంబానికి భరోసానిస్తున్నారు. కానీ దీన్ని కూడా ఓర్వలేకపోయాడు. వాస్తవానికి మన శత్రువు ఆపదలో ఉంటే వారిపై మనం జాలి తలుస్తాం. కానీ రాజకీయ భిక్ష పెట్టి పెంచి పోషించిన పార్టీ నాయకులు ఆపదలో ఉంటే వారికి మద్దతుగా ఉన్నవారిని దూషించడంతో కొడాలి నాని చరిత్రహీనుడయ్యాడని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. కాగా చంద్రబాబు అరెస్ట్ అయితే పొరుగు రాష్ట్రం నేతలని బ్రతిమాలి మాట్లాడిస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. జైల్లో దోమలు కుడుతున్నాయని అంటున్నారు. మరి దోమలు కుట్టకుండా రంభా ఊర్వశి మేనకలొచ్చి కన్ను కొడతారా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీ గెలుపునకు ఢోకా లేదంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే కొడాలి నాని వ్యాఖ్యలకు హద్దు లేకుండా పోయింది. వాడెవడో స్టార్ వస్తే లోకేష్ వాణ్ణి అన్నయ్య అంటున్నాడని నోరు పారేసుకున్నాడు. ఓ పక్కన మామయ్య, మరో పక్కన అన్నయ్యను పెట్టుకుని లోకేష్ ఏం చేయాలనుకుంటున్నాడని దెబ్బి పొడిచాడు. తండ్రి అరెస్ట్ అయితే తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లవాడిలా లోకేష్ బిత్తరచూపులు చూశాడని వ్యంగ్యంగా మాట్లాడాడు. చేతనైతే జైల్లో పెట్టమన్నాడు, మా పని మేం చేస్తాం అని నాని వ్యాఖ్యానించాడు. అయితే ఆంధ్రాలో జగన్ నాని మాత్రమే అన్నతమ్ముళ్ళ అని పలువురు నానికి చురుకలంటిస్తున్నారు. అయితే నాని గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి కాంట్రాక్టు వర్క్లోనూ అవినీతి జరిగింది అంటూ విమర్శలు చేరేశాడు. కానీ కొడాలి నాని పవన్ ఉద్దేశించి వాడు వీడు అంటూ సంబోధించడం హేమైన చర్యగా పలువురు సామాజిక వేత్తలు కొడాలిపై మండిపడుతున్నారు. అయినా కొడాలికి పవన్ పేరు పలికే స్థాయి లేదంటున్నారు జనసేన కార్యకర్తలు. ఆఫ్టర్ ఆల్, ఆంధ్ర దాటితే అడ్రస్ లేని నాని పవన్పై వ్యాఖ్యలు చేయడమేంటని జనసేన పార్టీ కార్యకర్తలు నానిపై విరుచుకుపడుతున్నారు. నాని వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పారని, లేదంటే నాని ఊహించని స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రపంచ స్థాయిలో గుర్తింపున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిత్య సేవాపరుడు. తాను సంపాదించిన ప్రతి రూపాయి ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంటారు. యావత్ భారత్లోనే ఇప్పటి వరకు ఎక్కడ ఈ విధంగా తన పార్టీ కార్యకర్తలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం పేరుతో 5 లక్షల రూపాయల బీమా అందజేయడం, దానికి పవన్ తన వ్యక్తిగత సంపాదనను ఖర్చు చేయడం ఎంతో గొప్ప సేవా కార్యక్రమం. అంతేకాక పవన్ చేసే గుప్త దానాలు రక్షణ దళాల నిధులకు తుఫాన్ బాధితులకు అందిస్తున్నారని, కౌలు రైతుల మరణాలను పట్టించుకోకపోవడంతో కౌలు రైతుల మరణాలను పట్టించుకోవడంలో జాప్యం చేసిన ప్రభుత్వాలను తట్టిలేపిన సందర్భాలను మర్చిపోయారంటూ కొందరు సామాజిక వేత్తలు కొడాలిని, తదితర నేతలను మందలిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదని, ప్రభుత్వం ఏర్పాటైన 2వ రోజే ఇలాంటి అధిక ప్రసంగులకి బుద్ధి చెబుతామని జనసేన, టీడీపీ కూటమి వర్గాలు అధికార పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశాయి. అయితే ఏది ఎలా ఉన్నా ప్రజానాయకుడు పవన్పై వ్యాఖ్యలు సబబు కాదు. త్వరలోనే పవన్ వారాహి 4వ విడత యాత్ర కృష్ణా జిల్లాలో జరగబోతున్న సంగతి తెలిసిందే. మరి కొడాలిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. చూడాలి మరి ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో.